హాయ్ ఫ్రెండ్స్, అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన తర్వాత శ్రీరాముడి పాదరక్షలు తీసుకుని అయోధ్య మందిరానికి వచ్చిన భరతుడు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, శ్రీరామచంద్రప్రభు 14 సంవత్సరాల పాటు వనవాసం చేసేందుకు అడవులకు వెళ్ళినప్పుడు అతని తమ్ముడైన భరతుడు శ్రీరాముడి పాదరక్షలను సింహాసనంపై ఉంచి రాజ్య పరిపాలన చేశాడు. అయితే శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకుని అయోధ్య తిరిగి వచ్చినప్పుడు ఈ పాదరక్షలు వేసుకునే 1000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించాడు. అయితే మరోసారి కలియుగంలో శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్నప్పుడు శ్రీరాముడిని సర్వస్వంగా భావించే తన తమ్ముడైన భరతుడు తనను దర్శించుకోకుండా ఎలా ఉంటాడు? ఏదో ఒక రూపంలో శ్రీరాముడిని దర్శించుకునేందుకు భరతుడు తప్పక అయోధ్య నగరానికి చేరుకుంటాడు అనడంలో ఎటువంటి సందేహం ఉండదు. అయితే మనం ఈ వీడియోలో శ్రీరాముడి దివ్య పాదరక్షలు అయోధ్యలో ఎలా ప్రత్యక్షమయ్యాయి అనేటటువంటి అద్భుత చమత్కారం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో పూర్తయ్యేసరికి మీలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆశ్చర్యపోతారు, కావున వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు శ్రీరాముని నిజమైన భక్తులైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తరువాత రోజు 500,000 కంటే ఎక్కువ మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివచ్చారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ముందు 8.5 లక్షల మంది భక్తులు శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప రతిష్టాపన జరిగిన మరుసటి రోజు ఆ శ్రీరాముడిని దర్శించుకోవడానికి అయోధ్య నగరానికి వచ్చి ఆశ్రమాలలో హోటల్స్లలో ఉండసాగారు. మరికొంతమంది అయితే ఎలాగైనా శ్రీరాముడిని దర్శించుకోవాలి అనే ఉద్దేశంతో హోటల్స్ ఏవి ఖాళీగా లేకపోయినా రోడ్లపై పడుకొని సమయాన్ని గడిపారు. అయితే జనవరి 23న నవనిర్మిత శ్రీరాముడి ఆలయ తలుపులు భక్తుల కోసం తెరిచినప్పుడు 1,00,000 మంది భక్తులలో ఒక వ్యక్తి దివ్య పాదరక్షలను తన తలపై పెట్టుకుని ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అతనిని అడిగినప్పుడు ఆ దివ్య పాదరక్షలు తాను రాముడిని సమర్పించేందుకు తీసుకొచ్చాను, ఇవి సాక్షాత్తు శ్రీరాముడి దివ్య పాదరక్షలు అని చెప్పుకొచ్చాడట. కార్తీక్ అనే వ్యక్తి చెప్పింది ఏమిటంటే, శ్రీరాముడి దివ్య పాదరక్షలను తలపై పెట్టుకుని ఆలయంలోకి వచ్చిన వ్యక్తి శ్రీరాముడిని దర్శించుకునేందుకు మాతో పాటు గంటల తరబడి లైన్లో నిలబడ్డాడు. ఆ రోజు ఇంచుమించు 500,000 కంటే ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునేందుకు ఆలయానికి వచ్చారు. కావున 5 నుండి 6 గంటల పాటు మేము లైన్లో నిలబడాల్సి వచ్చింది. తలపై పాదరక్షలు పెట్టుకున్న వ్యక్తి కూడా మాతో పాటే దర్శనానికి వేచి ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కార్తీక్ పాదరక్షలు తలపై పెట్టుకున్న వ్యక్తితో ఇవి ఎందుకు తీసుకొచ్చావు అని అడగగా, తాను ఇవి శ్రీరాముడి కోసం తీసుకొచ్చిన దివ్య పాదరక్షలు, ఇవి సాక్షాత్తు ఆ శ్రీరాముడివే అంటూ చెప్పాడట. అయితే 5 నుండి 6 గంటల పాటు లైన్లో నిలబడ్డ తర్వాత మాకు శ్రీరాముడిని దర్శించుకునే భాగ్యం కలిగింది. అప్పుడు కూడా తలపై దివ్య పాదరక్షలు పెట్టుకున్న వ్యక్తి నాతో పాటే ఉన్నాడు. అయితే ఆయన ఆ దివ్య పాదరక్షలను శ్రీరాముడి గర్భగుడి ముందు ఉంచాడు. నేను ఆ వ్యక్తికి తన పేరు అడిగినప్పుడు ఆయన నేను ఇక్కడి నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉండే భరత్కుండ్ అనే గ్రామం నుండి వచ్చాను అని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ వ్యక్తి కనబడకుండా అదృశ్యమైపోయాడట. ఇదంతా చూసి అద్భుత ఆశ్చర్యాలకు గురైన కార్తీక్ నవనిర్మిత శ్రీరాముడి ఆలయంలో దర్శనం పూర్తి చేసుకొని అయోధ్య నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉండే భరత్కుండ్ కి బయలుదేరాడు. ఫ్రెండ్స్, కార్తీక్ భరత్కుండ్ కు వెళ్లిన తరువాత ఏం చూశాడు? తలపై దివ్య పాదరక్షలు పెట్టుకుని ఆలయానికి దర్శనం కోసం వచ్చిన ఆ వ్యక్తి ఎవరు అన్న దాని గురించి తెలుసుకోబోయే ముందు మనం భరత్కుండ్ యొక్క అస్తిత్వం గురించి తెలుసుకోవాలి. పవిత్ర నగరమైన అయోధ్యలో ఒకవైపు శ్రీరాముని భవ్య ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంటే, మరోవైపు శ్రీరాముని అనుచరుడైన భరతుని తపోస్థలి భరత్కుండ్ కూడా నేడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే త్రేతయుగంలో శ్రీరాముడికి రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు ఇక్కడి నుండే తీర్థజలాన్ని తీసుకున్నారు. మరియు ఈ ప్రదేశంలోనే తపస్సు చేస్తూ భరతుడు శ్రీరాముడు రాకకై వేచి చూస్తూ ఉన్నాడు. భరతుడు 14 సంవత్సరాల పాటు శ్రీరాముడి రాక కోసం నిరీక్షణ చేస్తూ కఠోర తపస్సు చేశాడు. శ్రీరాముడు అడవి బాట పట్టినప్పుడు, తన అన్న సాధారణమైన జీవితం గడుపుతున్నప్పుడు, రాజభోగాల మధ్య విలాసవంతమైన జీవనం గడపడం ఇష్టం లేని భరతుడు ఈ ప్రదేశంలో ఒక గృహ ఏర్పాటు చేసుకొని తన జీవనం గడుపుతూ 14 సంవత్సరాల పాటు శ్రీరాముని రాక కోసం నిరీక్షణ చేశాడు. తండ్రి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాల పాటు వనవాసం చేసేందుకు శ్రీరాముడు రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళినప్పుడు భరతుడు శ్రీరాముడిని కలిసి తిరిగి రాజ్యానికి వచ్చి రాజ్యపాలన చెయ్యమని వేడుకుంటాడు. కానీ తండ్రి మాట జవదాటని శ్రీరాముడు
తండ్రి ఆజ్ఞను పాటిస్తూ భరతుడి విన్నపాన్ని తిరస్కరిస్తాడు. ఈ క్రమంలోనే భరతుడి విన్నపంతో శ్రీరాముడు తన పాదరక్షలను భరతుడికి ఇచ్చి పంపుతాడు. దాంతో భరతుడు శ్రీరాముడి పాదరక్షలను సింహాసనంపై ఉంచి రాజ్యాన్ని పాలిస్తాడు. అయితే 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత శ్రీరాముడు భరతుడిని ఈ ప్రదేశంలోనే కలుసుకున్నాడు. అప్పుడు భరతుడు శ్రీరాముడి పాదరక్షలను తిరిగి శ్రీరాముడికే అప్పగించాడు. కావున మరోసారి కలియుగంలో శ్రీరాముడు అయోధ్య నగరంలో కొలువు తీరినందున శ్రీరాముడికి దివ్య పాదరక్షలు సమర్పించేందుకు భరతుడు వచ్చాడు అంటే ఎటువంటి అతిశయోక్తి ఉండదు. అయితే కార్తీక్ భరత్ కుండ్కి చేరుకున్నప్పుడు ఆ ప్రాంతమంతా శ్రీరాముడి నవనిర్మిత ఆలయ సంబరాలతో నిండిపోయి ఉంది. అప్పుడే కార్తీక్ అనే వ్యక్తికి రహస్యాత్మకంగా శ్రీరాముడి దివ్య పాదరక్షలను తలపై పెట్టుకుని అయోధ్య ఆలయానికి వచ్చిన వ్యక్తి భరత్ కుండ్లో స్నానం చేస్తూ కనిపిస్తాడు. దీని తర్వాత కార్తీక్ ఆ వ్యక్తిని కలుసుకొని, మీరు అయోధ్యలు అసలు ఎలా మాయమైపోయారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగగా ఆ దివ్య వ్యక్తి, మా పూర్వీకులు 1000 సంవత్సరాల నుండి ఇక్కడే జీవిస్తున్నారు. మేమంతా శ్రీరాముడి సహోదరుడైన భరతుడిని మా ఇష్టదైవంగా భావిస్తాం. అయితే ఒక రోజు రాత్రి సాక్షాత్తు భరతుడు నా కలలోకి వచ్చి భరత్ కుండ్లోని ఒక గుహలో శ్రీరాముడి దివ్య పాదరక్షలు ఉంచబడ్డాయి. వాటిని నవనిర్మిత శ్రీరాముడి ఆలయానికి తీసుకెళ్లమని, అయోధ్యలో నవనిర్మిత ఆలయం నుండి శ్రీరాముడు తన రాజ్యాన్ని పాలిస్తాడని చెప్పాడు. దాంతో మా రాజు ఆజ్ఞ మేరకు నేను ఆ దివ్య పాదరక్షలను గుహలో నుండి బయటకు తీసి వాటిని నా తలపై పెట్టుకుని అయోధ్యకు వెళ్ళి అక్కడ పెట్టి వచ్చాను అని అంటూ ఆ దివ్య వ్యక్తి కార్తీక్తో చెబుతాడు. ఫ్రెండ్స్, నిజానికి చెప్పాలంటే అయోధ్యలో ప్రతిరోజు కొత్త కొత్త చమత్కారాలు చోటు చేసుకుంటున్నాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. దాని తర్వాత రోజు లక్షలాది మంది భక్తులు తమ ఆరాధ్య దేవాన్ని దర్శనం చేసుకునేందుకు ఆలయానికి తరలివచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఒక వానరకోతి గర్భగుడిలోకి ప్రవేశించింది. శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు స్వయంగా ఒక ట్వీట్లో ఈ విషయం గురించి చెప్పారు కూడా. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ దృశ్యాన్ని చూసి సాక్షాత్తు హనుమంతుడే శ్రీరాముని దర్శించుకునేందుకు వచ్చాడు అంటూ దీన్ని చూడటం వాళ్ళు అదృష్టంగా భావించారు. ఈ సంఘటన జనవరి 23 సాయంత్రం 5:50 జరిగింది. ఆ సమయానికి 300,000 మంది శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు. మరియు 200,000కు పైగా భక్తులు దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు. ఈ ఒక్కరోజులోనే 500,000 కంటే ఎక్కువ మంది భక్తులు తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకున్నారట. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ చేసిన ఒక పోస్టులో ప్రస్తావించబడిన దాని ప్రకారం చూసుకుంటే ఒక వానరకోతి ఆలయపు దక్షిణ ద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించి ఉత్సవ విగ్రహం దగ్గరికి చేరుకుంది. అయితే ఆలయ రక్షణ సిబ్బంది ఆ కోతిని చూసి అది విగ్రహాన్ని కిందకు పడేస్తుందేమో అని దాన్ని వెంబడించారు. అయితే పోలీస్ సిబ్బందిని చూసి ఆ వానరకోతి శాంత స్వభావంతో ఉత్తర ద్వారం వైపుకి వెళ్ళింది. కానీ ఆ ద్వారం మూయబడి ఉండడంతో తూర్పు వైపున భక్తుల మధ్యలో నుండి ఎవరికి ఏ ఆటంకం కలగకుండా ఆ వానరకోతి బయటకు వెళ్ళింది అంటూ ట్రస్ట్ వాళ్ళు తమ చేసిన ట్వీట్లో ప్రస్తావించారు. అయోధ్యలో కోతులు అద్భుత ఆశ్చర్యకరంగా ప్రస్తావించడం ఇదే కొత్తేమీ కాదు. అయోధ్యలోని వివాదిత స్థలం గురించి గొడవలు జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో ముఖ్యమైన సంఘటనలలో కోతుల పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేసిన అరుణ్ యోగిరాజ్ తాను విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు జరిగిన ఒక అద్భుతాన్ని కూడా తెలియజేశాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణ్ యోగిరాజ్ చెప్పిన మాటలు వింటే మీరు కూడా తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తాను విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల సమయంలో కోతులు విగ్రహం తయారు చేస్తున్న చోటుకు వచ్చి విగ్రహాన్ని చూసి వెళ్ళిపోయేవట. ఈ విధంగా అయోధ్యలో ఎన్నో అద్భుత ఆశ్చర్యకరమైన చమత్కారాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. దాంతో దేశవ్యాప్తంగా అద్భుత చమత్కారాలకు పుట్టినిల్లుగా మారుతున్న నవనిర్మిత శ్రీరాముని ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్ళాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి తెలపండి. మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఎవరైనా మా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.